వివేకానంద రెడ్డి బాబాయ్ హత్య, హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్ ప్రూవ్డ్. ఈరోజు మీరు సిబిఐ వేసిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పేశారు హూ కిల్డ్ బాబాయ్ అని. అబ్బాయి కిల్డ్ బాబాయ్, ఆన్సర్స్ మీ దగ్గర నుంచే ఉన్నాయి, హ్యాష్ ట్యాగ్స్ అన్ని మీ దగ్గర నుంచే ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఎన్ని డ్రామాలు అడిగా ఆడాడు జగన్మోహన్ రెడ్డి? ఆడా లేదా? అంటే కోడి కత్తి డ్రామా మారిగా, కోడి కత్తి కమల్ హాసన్ ఎంత డ్రామా ఆడా అంటే, నా జీవితంలో ఎవరైనా మీరు చేయగలుగుతారా అని అడుగుతున్నా. సినిమాలో కూడా సినిమా తీయాలంటే ఇలాంటి స్టోరీ ఇమాజిన్ చేయలేరు. అంటే నాకైతే ప్రేక్షకులు ఒప్పుకోరు, తమ్ముళ్ళు అలాంటి జరగ కూడా జరగవు. బాబాయ్ని చంపితే ఒప్పుకోరు, కానీ ఆ బాబాయ్ని చంపిన విధానం కూడా, ఆడిన నాటకం కూడా మీరు చూస్తే ఎవరు ఊహించలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లోనే వీళ్ళందరూ ఉన్నారని ఇప్పుడు సిబిఐ చేసిన రిపోర్ట్ ప్రకారం, అఫిడవిట్ ప్రకారం అక్కడే అందరూ ఉండి గొడ్డలు కూడా తెప్పించారని దస్తగిరిని వీళ్ళందరూ తెమ్మని. అక్కడి నుంచి పోయి రాత్రి అతను చంపి మళ్ళా ఈ ఇంటికే వచ్చారని, ఈ ఇంటికే వచ్చి అక్కడుండి అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్కు ఫోన్ చేశాడని. ఫోన్ చేసి అన్ని అయిన తర్వాత నాటకానికి తెర తీశారు. ఏమని, ఇది జరిగింది గుండెపోటు, గుండెపోటుతో రక్తం కక్కొని నేరుగా బాత్రూమ్ వరకు 2 లీటర్ల రక్తాన్ని బయట వచ్చేసింది గుండెపోటు దెబ్బకి. మీరు నమ్మారు, ఓట్లు వేశారు, ఏం చెప్పాలి మీకు? వేశారాయా ఈ రాష్ట్రంలో ఒక నరహంతకుడికి ఓటేశాం. మీరు ఒకరి తెలియకపోవచ్చు, మెజారిటీ వేశారు, 151 వచ్చాయి. ఆ రోజు ఏం రాశాడు, ఇది చేసి సిబిఐ ఎన్క్వైరీ ఏమన్నాడు, సిబిఐ ఎన్క్వైరీ ఏమని. నెక్స్ట్ మూమెంట్ లో నెక్స్ట్ డే పేపర్ లో హెడ్లైన్ చూడండి, నారాసుర రక్త చరిత్ర. ఎవరైనా చేయగలుగుతారా ఈ పని? అంటే చేసింది తప్పు చేసి కూడా వేరే వాళ్ళపైన నేరాన్ని దోసేయాలని భయంకరమైన ఆలోచన. ఆలోచన చూస్తేనే మనకు కంపరం పుడుతుంది. అవన్నీ కూడా చెప్పారు ఎందుకు జరిగింది. వివేకానంద రెడ్డి వీళ్ళ అధికారానికి అడ్డవచ్చాడు, అవసరమైతే షర్మిలకు పార్లమెంట్ ఇవ్వండి, లేకపోతే ఈ అవినాష్ రెడ్డికి జమ్మలు మడుగు ఇవ్వమని గట్టిగా ఒత్తిడి పెంచుతున్నారని. ఆ అడ్డంకిని లేకుండా తొలగించుకోవాలని. ఆ రాత్రి అతను చంపేస్తే ఇతనికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఫోన్లు వస్తే వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇది గుండెపోటు కింద చిత్రీకరించి సాక్షి న్యూస్లో వేసి ప్రచారం చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. పాపం జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండు, ఇలాంటి టెక్నాలజీ వస్తుంది నేను తగులుకుంటానని చెప్పి అనుకోండు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎవడేం చేశారు గూగుల్ అంకుల్ అడిగి చెప్తుందని. అదే గూగుల్ అంకుల్ ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ చాలా స్పష్టంగా, ఈ కుట్ర జరిగింది, కుట్ర దారులు ఉన్నది, కుట్ర చేసిన తర్వాత వచ్చింది అవినాష్ రెడ్డి ఇంటికి, అక్కడి నుంచి ఫోన్ చేసింది లోటస్ పాండుకని, మొత్తం వాస్తవాలు బయట వచ్చేసాయి.